నమస్తే వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్ నేను మౌనిక బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విశాఖ పెందుర్తి సుజాత నగర్లో కొలువై ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెల్లవారుజాము నుండి సుబ్రహ్మణ్య స్వామి వారి పంచామృత అభిషేకాలతో వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ ధర్మకర్త గురుస్వామి చంద్రశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవంలో అనేక మంది దంపతులు భక్తులు స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి కళ్యాణం చూసి తరించారని ఆయన తెలియజేశారు. అలాగే శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ పుణ్యక్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని భక్తులకు అందుబాటులో ఉండేటట్లు ఆలయాన్ని అతి త్వరలోనే నిర్మిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అభివృద్ధి ప్రతినిధులు రమణారెడ్డి, చలపాక అప్పారావు, కిషోర్, అప్పల్ రాజు, అప్పలకొండ మరియు తైతలు పాల్గొన్నారు. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని సుజాత నగర్ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ వల్లి దేవసేన శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం నుంచి కూడా సో షష్ఠిని పురస్కరించుకుని పంచామృత అభిషేక కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణ ఉత్సవాలు కూడా ప్రారంభమైనవి. ఈ కళ్యాణ ఉత్సవంలో భక్తులు అందరూ కూడా విరివిగా పాల్గొని ఆ స్వామి కళ్యాణాన్ని వీక్షించడానికి ఇక్కడికి ఇచ్చేశారు. విశేషించి ఈ దేవాలయంలో ఈ యొక్క షష్ఠి సందర్భంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే వచ్చే సంవత్సరం ఈ దేవాలయంలో మనకి వల్లి దేవసేన షణ్ముఖుడు కూడా ప్రతిష్టాపన జరుగుతుంది. వచ్చే జనవరి 26వ తారీఖున ఆ యొక్క షష్ఠి సందర్భంగా మేము చెప్పేటువంటి కార్యక్రమం ఏంటంటే షణ్ముఖుడు యొక్క విగ్రహ ప్రతిష్టాపన కూడా జరుగుతుంది. కానీ భక్తులు ఏమైంది కూడా యావన మంది కూడా గమనించి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయాలంటే మనం కొత్త రోడ్డు వరకు వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుతం అటువంటి ఇది లేకుండా సుజాత నగర్లో ఉన్నటువంటి దేవాలయాల్లోనే దీన్ని కూడా ప్రతిష్ఠించి స్వామివారి యొక్క కరుణ ప్రతి ఒక్కరి మీద ఉండాలనేటువంటి సంకల్పం